లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీల ఫోకస్ సంబంధించి మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఓటీ నవీన్. సో మొత్తం మీద వెంకట్, తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఫలితాల వల్ల ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా జోష్ లో ఉంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి 39 అసెంబ్లీ స్థానాలు ప్రధానంగా ఇటు మెదక్ జిల్లా, అలానే చేవెళ్ళ మల్కాజ్గిరి జిల్లా, మరోవైపు ఇటు హైదరాబాద్ జిల్లాలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి అనుకున్నటువంటి సీట్లు అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు దాదాపుగా ముహూర్తం దగ్గర పడుతోంది. సో ఇప్పటికే ప్రధానంగా ఈ మూడు పార్టీలు కూడా లోక్సభ అభ్యర్థుల ఎంపికతో పాటుగా లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎట్లాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దాని మీద చాలా సీరియస్గానే చర్చలు అయితే జరుపుతున్నాయి. సో దాంట్లో ప్రధానంగా మనం చూస్తే, సో గడిచిన 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు సారు కారు సర్కారు అని చెప్పేసి అని 16 సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. కానీ కేవలం 9 సీట్లను మాత్రమే బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా తెలంగాణలో 3 స్థానాలను దక్కించుకుంటే బీజేపీ పార్టీ 4 లోక్సభ స్థానాలను దక్కించుకుంది. సో ఇప్పుడు ఫలితాలన్నీ కూడా కొంత తలకిందులయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొన్న ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కనుక మనం లెక్క తీసుకుంటే 17 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కనుక చూస్తే, సో ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా పార్టీలు గెలిచినటువంటి సీట్లను కనుక మనం ఒకసారి చూస్తే, సో బీజేపీ పార్టీ, సో ప్రధానంగా ముఖ్యంగా కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ 9 లోక్సభ స్థానాలని గెలుచుకునేటువంటి అవకాశాలు, అంటే 9 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను దక్కించుకుంది. ఇక బీజేపీ పార్టీ కేవలం ఒక 2 స్థానాల్లో మాత్రమే మెజార్టీ సీట్లను దక్కించుకుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక 2 లోక్సభ స్థానాల్లో మాత్రమే మెజార్టీ సీట్లను దక్కించుకుంది. ఒక మిగిలిన 2-3 స్థానాల్లో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మెజార్టీ సీట్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక ప్రధానంగా ఇటు లోక్సభ ఎన్నికలు అనేటువంటి జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి విధానాల మీదనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, సో ఈసారి లోక్సభ ఎన్నికలు ప్రధానంగా ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుదుంబిని మోగించినటువంటి నేపథ్యంలో, సో ఈసారి 17 లోక్సభ స్థానాలకు గాను ఖచ్చితంగా 15 నుంచి 16 లోక్సభ స్థానాలు దక్కించుకోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. మరోవైపు బీజేపీ పార్టీ, సో గడిచిన ఎన్నికల్లో సో 4 లోక్సభ స్థానాలు దక్కించుకుంది. సో ఈసారి 8 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంది కాబట్టి, సో సిట్టింగ్ స్థానాలుగా ఉన్నటువంటి 4 లోక్సభ స్థానాలతో పాటుగా మరో 4-5 స్థానాలను దక్కించుకోవాలని చెప్పని బీజేపీ ప్లాన్ చేస్తోంది. సో మరోవైపు ఈ రెండు పార్టీలు కూడా ఇటు కేంద్రంలో ముఖ్యంగా ఇటు బీజేపీ పార్టీ ఇటు నరేంద్ర మోదీ తెలంగాణ నుంచి కంటెస్ట్ చేయాలనేటువంటి ఒక విజ్ఞప్తిని తెలంగాణ బీజేపీ నాయకులంతా కూడా కేంద్ర బీజేపీ నాయకుల ముందర పెట్టారు. సో మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ కూడా, సో తెలంగాణ నుంచి సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ కంటెస్ట్ చేయాలని చెప్పిన ఒక తీర్మానాన్ని కూడా చేశారు. సో అంటే తెలంగాణలో ఒక లోక్సభ ఎన్నికలకు ఒక ఊపును తెచ్చేటువంటి ప్రయత్నాలు సో ఈ రెండు పార్టీలు కూడా చేస్తాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ, సో కేసీఆర్ అనారోగ్య కారణం వల్ల ఆయన తొంటి ఫ్రాక్చర్ కావడం వల్ల ఆయన ప్రస్తుతానికి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. సో పూర్తి బాధ్యతలన్నీ కూడా కేటీఆర్ఏ భుజాన వేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా ఈ మూడు పార్టీల్లో సో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి వ్యూహరచనలో నేతలు ఉన్నారు, సో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ఎట్లాంటి కసరత్తు జరుగుతుంది.